టీడీపీ జనసేన బంధానికి ఇదో పెద్ద పరీక్ష. ఏపీలో గత సార్వత్రిక ఎన్నికలలో కూటమిగా కలిసి పోటీ చేసిన టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తరువాత కూడా కలిసి ముందుకు సాగుతున్నాయి. అయితే తాజాగా ఓ అంశంలో మాత్రం టీడీపీ జనసేన మధ్య విభేదాలు తప్పేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో త్వరలో జరిగే 2 ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు కారణమవుతున్నాయి. టీడీపీ జనసేన పార్టీల మధ్య ఐక్యతకు ఇవి సవాల్ విసిరేలా ఉన్నాయి. త్వరలో ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణ, గుంటూరు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ 2 సీట్లలోనూ తమ అభ్యర్థుల్ని పోటీకి దించేందుకు కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ సిద్ధమవుతోంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఈ 2 సీట్ల పరిధిలోనూ నిలబడుతున్న అభ్యర్థులు గత ఎన్నికలలో సీట్లు ఆశించి విఫలమైన వారే. అలాగే జనసేనకు సీట్ల కేటాయింపు కారణంగా తమ అవకాశాలు పోగొట్టుకునేవారే. దీంతో ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో వీరికి సదరు జనసేన ఎమ్మెల్యేల నుంచి లభించే సహకారంపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అవకాశం ఇస్తున్నారు. తెనాలిలో పలుమార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన ఆయనకు ఈసారి మాత్రం జనసేన అభ్యర్థి నారేణ మనోహర్ కారణంగా సీటు దక్కలేదు. దీంతో ఆలపాటి రాజాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించే విషయంలో తెనాలి జనసేన ఎమ్మెల్యే నారేణ మనోహర్ పాత్ర కీలకం కాబోతోంది. అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ పేరాపత్తుల రాజశేఖర్కు అవకాశం ఇస్తోంది. ఆయన గత ఎన్నికలలో కాకినాడ రూరల్ టికెట్ ఆశించారు. అయితే జనసేన అభ్యర్థి పంతం నానాజీ కారణంగా ఆయనకు నిరాశ తప్పలేదు. ఇప్పుడు అదే పంతం నానాజీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతున్న టీడీపీ అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖర్ను గెలిపించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ 2 సీట్లలో జనసేన ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా మారిపోతోంది.